తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురం చెన్నై నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు దాదాపు మామల్లపురంగా మహాబలిపురం అని పిలిచేవారు. 7వ నుంచి 10వ శతాబ్దం కాలంలో పల్లవరాజుల కాలంలో పేరు పోసిన ఓడరేవు ఇది. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం ద్వారా దీనికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలసిన దేవాలయానికి ప్రసిద్ధి. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకుల విదేశీ నిపుణులను పిలిపించి స్వదేశీ కళాకారుల అండదండలతో సాగర తీరంలో ఈ ఊరిలో అద్భుతమైన రాతి కట్టడాన్ని నిర్మించటం, ఆనాటి రాజుల కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా మనకు కనువిందు చేస్తుంది. ఇక్కడ ప్రసిద్ధి ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి అందరూ శిల్పులు నిపుణులు ముగ్ధులైపోతారు. వాటిలో ప్రధానమైనవి శ్రీకృష్ణరాయ్, దీనినే కృష్ణాస్ బట్టాల్ అని పిలుస్తారు. దీనిని దాదాపు 1200 సంవత్సరాల చరిత్రనే ఉంది. దాదాపు 20 అడుగుల వెడల్పు, అలాగే ఎత్తు కేవలం 2 చదరపు గజాల స్థలంలో నిలిచి ఉంటుంది.